అందరికి నమస్కారం, వెల్కమ్ టు విజ్ఞాన్ త్రీవి. ఈ వీడియో సరదాగా చేయడం జరిగింది చిన్నపిల్లలతో. అయితే కొండకి శ్రీ ఆంజనేయ స్వామి ఉండడం జరిగింది, అక్కడ గరుడ స్వామి కూడా ఉండడం జరిగింది. ఆ వీడియోలో సింధూరం రాస్తున్నాడు కదా, ఆయన రాజశేఖర్ అబ్బాయే నాకు చెప్పడం జరిగింది. అయ్యగారు మీరు అక్కడ వచ్చి పూజ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనడం జరిగింది. అయితే అక్కడ సింధూరాన్ని రుస్తున్నాడు కదా, అతనే ఈ వీడియోకి సాయం చేసినటువంటి వాడు. అంటే సరదాగా ఇట్లా పెట్టడం జరిగింది, ఒక 4-5 పిల్లలు అట్లా. దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు నేను ముందుకు తీసుకొని వస్తా. ముందుకు ఈ వీడియో ముందుకు వెళ్దాం, మనం పిల్లలతో ఈ విధంగా చేద్దాం. ఒకసారి చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై 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 శ్రీరామ్, సియావర రామచంద్రకి జై, పవన సుత హనుమానికి జై. ఇంతకుముందు ఈ వీడియోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్ వచ్చింది కదా, ఇందులో మ్యాటర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే మొత్తం జై శ్రీరామ్ ఉంది, మ్యాటర్ ఏం లేదంటే మ్యాటర్ ఏ జై శ్రీరామ్, శ్రీరామ్ శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడమే పెద్ద మ్యాటర్. కాబట్టి అది గమనించాలి. అట్లాగే కనిపిస్తుంది కదా ప్రకృతి అంతా కూడా, ఇది ఒక కొండపైన అక్కడ పెద్ద చెరువు కూడా ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఫుల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ గరుడ స్వామి ఒకసారి చూడండి, గరుడ స్వామి అక్కడ కనిపిస్తున్నాడు. ఆయనను కూడా దర్శనం చేసుకోండి మంచిగా, గరుడ స్వామిని. ఇక్కడ గరుడ స్వామి, ఆంజనేయ స్వామి అసలు ఇక్కడ ఎందుకు వెలిసారు, ఏమన్నా దేవాలయం ఉందా, అదంతా కూడా మనం పరిశీలన చేద్దాం ముందు ముందుకు వెళ్ళి. ఇంకా వీడియోలో నేను కూడా కనిపించాలి కాబట్టి ఇంకా సీన్ కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. కాబట్టి నా నేను కనిపిస్తున్నప్పుడు నా సందర్భాన్ని బట్టి అందరు కూడా మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. అక్కడ స్వామికి బొట్టు పెడుతున్నాను. నా పక్కన ఉన్న పిల్లలు, ఆ రాజశేఖరు, ఒక 5-6 మంది కలిసి అక్కడ చేయడం జరిగింది, ఆ స్వామికి పూజ చేయడం జరిగింది.